క్రైస్తవులు చేసే ప్రార్థనలు దేశానికే క్షేమకరం శాంతికరమని మాజీ మంత్రి జగదంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. నియోజకవర్గ కేంద్రం జగదంపేట టీచర్ కాలనీలో ఉన్న బయోర్శోభా మందిరంలో ఏర్పాటు చేసిన జగదంపేట నియోజకవర్గ పాస్టర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టాలంటే క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు ఎంతో సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా ఈ ప్రభుత్వం గొప్ప కార్యం చేస్తుందని, పాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుందని చెప్పారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్ర ప్రజలే కాదు అన్ని మతాల వారు సుభిక్షంగా ఉంటారని ఆయన వెల్లడించారు. అనంతరం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ తోట నరసింహాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమం జెడ్పీటీసీ బిందు మాధవి రఘురాము, తోట రామ్జీ, ఉభయగోదావరి జిల్లాల ఎస్సీసెల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు, సంస్కృతి విభాగ జిల్లా అధ్యక్షులు పెద్దాడ రాజబాబు, నియోజకవర్గ పాస్టర్లు పాల్గొన్నారు. ఎవరు సాధించినా సాధించకపోయినా లోకడే కానీ బాధ్యతతో కూడినటువంటి ఒక ధైర్యవంతుడైనటువంటి క్రిస్టియన్ మైనారిటీ విభాగం డైరెక్టర్ గారైనటువంటి సోదరుడు శ్రీ జాన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి నాయకులు పెద్దలు మన జగన్పేట మండల డిప్యూటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి శ్రీ ఒమర రఘురామ గారికి, అలాగే ఉభయగోదావరి జిల్లాల మరి ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ గారైనటువంటి మాజీ డిప్యూటీ సభ్యులు గోపాల వాస్తవులు శ్రీ చంద్రబాబు సోదరు శ్రీ గుల్లా ఏడుకొండ గారికి, అలాగే జగ్గపేట వాస్తవులు మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగపు అధ్యక్షులు మరి మన అత్యంత అబ్దులు మరి బేకరీ బాబు గారు అంటే మరి బాబు గారు అంటే ఎవరు వేదిక ఉన్నటువంటి దైవజ్ఞులందరికీ ప్రజలందరూ కూడా మరి వేదిక ఉన్నవారు కానీ వేదిక దగ్గర ఉన్నవారు కానీ అందరూ కూడా మరి వివిధ చర్చల్లో దైవజ్ఞులు మీరు అందరూ కూడా ఎంతో ప్రభు పెట్టినందరికీ కూడా చాలా చక్కటి వాక్యాలు చెప్పి ప్రార్థనలు చేస్తూ నిత్యం వాటిలో ఉన్నట్టు మమేకమైనటువంటి మీ అందరూ మధ్యన మేము మరి ఇటువంటి సమావేశాల్లో మాట్లాడాలంటే మాకు కూడా కొంచెం ధైర్యం కావాలి. ధైర్యం వస్తే ఎంచదంటే ప్రభుయే మాట్లాడిస్తారు మాతో. మరి అటువంటి మీకు అలాగే పాత్రిక సోదరుడు అందరికీ కూడా పేరు పేరు వందనాలు తెలియజేసుకుంటూ మరి జాన్ వెస్లీ అంటే నాకు దాదాపుగా 15 సంవత్సరాలుగా తెలుసు, 12-13 సంవత్సరాలుగా ఏదైనాప్పుడు చదువుకునేవాడు కాన్వెంట్లో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ కాకినాడ ఆదిత్య కాలేజీలో చదువుకునేవాడు. కాలేజీ పొద్దుటెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసాం. మేము జగన్పేట టీవీ కూడా అక్కడ కూర్చునేవాడు నేను అధికారులు కానీ మన కార్యకర్తలు కానీ డైరెక్ట్గా ఒక ఇండియాలో ఉండగా యూనిఫామ్ తోటే బ్యాగ్ తోటే నా దగ్గర వచ్చేసాం.